వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను పక్ష రాస ఫలితాలు చెబుతున్నాను కాబట్టి ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలోకి ఏప్రిల్ ఆరు నుంచి మనకి శుక్రుడు రావడం వలన మీ ఆరోగ్యం కుదటపడుతుంది మృష్టాన్న భోజనాలు మీకు దొరుకుతాయి విందు వినోదాలలో మిమ్మల్ని అందరూ కూడా పిలుస్తారు వద్దంటే పార్టీలు వద్దంటే మీకు బంధుమిత్రుల సమాగమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ యొక్క రవి మనకి లాభస్థితిలో ఉండడం వలన మీరు అనుకున్నవన్నీ కూడా ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా అనుకున్న ప్రభుత్వ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి కాబట్టి ప్రభుత్వ పరంగా మీకు ఎంతో లాభం జరుగుతుంది తర్వాత మీకు ఈ యొక్క కుచుడు మనకి మిథున రాశిలో ఉండడం వలన మీ ధన సంపాదనకు సంబంధించి కొంత స్తబ్దంగా ఉంది అని చెప్పాలి అంటే ఇంతకుముందు వంద రూపాయలు వచ్చేది ఇప్పుడు తొంభై రూపాయలకు వస్తుందన్నమాట అంటే ఎకనామికల్ ఫ్రంట్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉద్యోగాలలో పనివత్తిడి హెరాస్మెంటు ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా ఇన్కమ్స్ దగ్గరకు వచ్చేసరికి కొంత తగ్గింది ప్రపోర్షనేట్గా అనేటటువంటిది కనబడుతుంది లేకపోతే ఒకవేళ ఫిక్స్డ్ శాలరీస్ వచ్చే వాళ్ళకి వచ్చేస్తాయి కదండీ వాళ్ళకి ఏమవుతాయంటే ఇతరులు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే మీ బంధువులు వచ్చి మిమ్మల్ని అడిగి తీసుకెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అదే విధంగా ఈ యొక్క బుధుడు దగ్గరికి వచ్చేసరికి మనకి బుధుడు పన్నెండవ ఎంత ఉన్నటువంటి బుధుడు మీకు తొందరపాటుతనంతో మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా తొందరపాటుతనంతో మీకు వ్యతిరేకం అవడానికి అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు ఒక పక్షం మొదటి వారంలో మీకు మంచి చేసినటువంటి బుధుడు రెండవ వారంలో వచ్చేసరికి ఈ తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆవేశపు మాటల వలన మీరు దెబ్బతినేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క జాగ్రత్తగా ప్రతిదీ ఎవరితో అయితే మాట్లాడుతుంటారో అటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ వెళ్ళండి అలాగే పన్నెండవ ఇంట్లో ఉన్నటువంటి రాహువు మీకు ఆరోగ్యం పైన మీ ప్రభావాన్ని చూపిస్తుంది కాస్త స్వల్ప అనారోగ్యాలు మానసిక బతిలు టెన్షన్లు అనేటటువంటివి ఉంటాయి అలాగే ఆరవ ఇంట్లో ఉన్నటువంటి కేతువు మీకు చక్కగా శత్రు పైన విజయం సాధిస్తారు ఇక కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి పనులు ఇంకా పెండింగ్లోనే మీకు ఉంటాయి ఇంకా కోర్టు ఈ యొక్క జడ్జ్మెంట్స్ అన్నీ కూడా ఆనరబుల్ జడ్జెస్ రిజర్వ్ చేసి ఉంచుతారు కాబట్టి ఈ విధంగా మనకి ఈ జాతక పరిస్థితి ఉంది ఇకపోతే గురుడు వచ్చేసరికి లాభములో ఉండడం వలన మీకు చక్కటి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి మీరు కొత్తగా ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు అప్పులు అడగిన వెంటనే ముడతాయి మీకు తర్వాత బంగారం కొంటారు మీ ఇంట్లో పనికి వచ్చేటటువంటి కాస్ట్లీ వస్తువులు మీరన్నీ కూడా కొంటారు ఇక శని రాజ్య స్థితిలో ఉండడం వలన మీ వృత్తి స్టాండర్డ్గా ఉంటుంది చక్కగా మీరు ముందుకి వెళ్తారు ఉద్యోగంలో మీకు ఏ విధమైనటువంటి స్థాన చలనాలు ఉండవు అంటే ఈ ట్రాన్స్ఫర్స్ కోసం అనుకూలమైనటువంటి ప్లేసుల్లోకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతాయి తప్ప మీకు వ్యతిరేకమైనటువంటి మీకు ఇష్టం లేనటువంటి ప్లేసులకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరగవన్నమాట అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మంచి పంటను తీస్తారు వాళ్ళు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చివేస్తారు సహనం చాలా అవసరం అనమాట అండి ఇప్పుడు వీడియో ఒక ఏడు నిమిషాలు ఉందనుకోండి పూర్తిగా చూడకుండా కేవలం ఒక రెండు నిమిషాలు చూసేసి స్కిప్ చేసేసి వెళ్ళాలి వాళ్ళకి గ్రహాలు మీకు ఏమి ఇస్తాయండి పూర్తిగా మంచి చెప్పేటటువంటి గురువులు దొరకడమే అదృష్టం అటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది వినాలి ఆ విధంగా మీ శ్రద్ధ సభూరితో భగవంతుడిని కనుక మీరు దైవ ఆరాధన మీకు గురుడు లాభంలో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తారు గొళ్ళకు వెళ్తారు అలా సేవించుకోవడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఇక వ్యాపారాలలో బట్టల హోట హోటళ్ళ వ్యాపారాలు తిండి ఈ బిజినెస్లు చాలా బాగుంటాయి డిపార్ట్మెంటల్ స్టోర్సు ఇవన్నీ కూడా కాబట్టి ఫ్యాన్సీ స్టోర్లు కిరాణా షాపు వ్యవహార అవి కూడా చాలా బాగుంటాయి ఇక వైన్ షాపులు ఈ ఈ యొక్క పబ్స్ రెస్టారెంట్స్ మరి కలెక్షన్లో చూసుకుంటే అవి ఎప్పుడూ నిత్య కళ్యాణంలో ఉంటాయి కానీ వృషభ రాశి వారికి పార్ట్నర్స్ ఉన్న కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు ధనాదాయం అంతగా ఉండదనమాట ఇదేమిట్రా మరి ఊరంతా తాగేస్తుంటే నా ఒక్కరికే తగ్గింది ఏమిటి అంటే అదే ఆశ్చర్యం అదే గ్రహస్థితి అని ఏంటి అనమాట అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి వివాహాలు ఇంకా ఈ పక్షంలో మీకు కుదుర్చుకుని పెట్టుకుంటారు సంతానం లేనటువంటి వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది విద్యార్థులు చదువుకునేటటువంటి విద్యార్థులకు మీరు కోరుకున్న చోట్ల మీకు సీట్లు వస్తాయి చాలా ముందుకు దూసుకొని వెళ్తారు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రెమెడీస్కి మీకు ఏప్రిల్ పద్నాలుగు వరకు మీకు రవి కూడా మంచి అనుకూలంలో ఉన్నాడు కాబట్టి ఏవైనా మీకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే ఏప్రిల్ పద్నాలుగు లోపల వస్తే విద్యార్థులు గవర్నమెంట్ జాబులు కొట్టుకోగలుగుతారు కానీ మామూలుగా కొంచెం కష్టమని చెప్పాలా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు కుజుడికి జపం చేయండి కుజస్తోత్రాలు చదవండి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు జరిపించండి అలాగే కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రంతో మీరు పెద బ్రాహ్మడికి దానం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తూ